హాయ్ ఫ్రెండ్స్, విశ్వ రహస్యాల్ని తేలిగ్గా అర్థం చేసుకోలేం. ఎన్నోసార్లు ఎన్నో ప్రశ్నలు, మన మనసులో ఎన్నో సందేహాలు, కానీ జవాబులు దొరకటం గగనం. అయినా కూడా మనం విశ్రమించాం కదా, ప్రయత్నం చేస్తూనే ఉంటాం. సత్యం తెలియాలంటే విస్తృతంగా చదవాలి, మూల గ్రంథాలు చదవాలి, ధర్మగ్రంథాలు అధ్యయనం చేయాలి. ఈ మర్త్యలోకం మాత్రమే కాక ఇంకా పలు లోకాలున్నాయని తెలియాలంటే సనాతన ధర్మగ్రంథాలు చదవాలి. అక్కడికి ప్రయాణం ఈ స్థూల శరీరం విడిచిపెట్టాకనే వీలు కలుగుతుంది. అంటే మరణానంతర ప్రయాణమే తప్ప వేరే దారిలేదు. దివ్యదేహమైన సూక్ష్మ శరీరంతోనే దివ్యలోకాల సందర్శన లభిస్తుంది. అయితే సృష్టికర్త బ్రహ్మ నివాసం ఏదో తెలుసా? దాన్ని చూడగలమా? ఎన్నో ప్రశ్నలు. జిజ్ఞాస మనల్ని తరుముతూ ఉంటుంది. ఆ సుదూర అంతరిక్షంలో బ్రహ్మలోకం, స్వర్గ, నరకలోకాలున్నాయా? అసలు ఈ విశ్వంలో ఎన్ని లోకాలున్నాయి, ఎన్ని భువనాలున్నాయి తెలుసుకుందాం. ఈ వీడియోలో మీ జిజ్ఞాసకు సమాధానం లభిస్తుందని, మా ప్రయత్నం ఫలిస్తుందని భావిస్తూ పదండి లోక సంచారానికి. ముందుగా మీ అవగాహన కోసం అవేమిటో చెప్పుకుందాం. పిమ్మట వివరాల్లోకి వెళ్దాం. లోకములు మూడు: స్వర్గము, మర్త్యము, పాతాళము. మరో విశ్లేషణ ప్రకారం 14 భువనాలు: భూలోకము, భువర్లోకము, సువర్లోకము, మహర్లోకము, జనలోకము, తపోలోకము, సత్యలోకము అనే 7 ఊర్ధ్వలోకములు. అతలము, వితలము, సుతలము, రసాతలము, మహాతలము, తలాతలము, పాతాళము అనే 7 అధోలోకములు. మర్త్యలోకం అంటే మన భూలోకం. నశించేవారు అంటే మృతి చెందేవారుండే ఈ భూగోళమే మర్త్యలోకం. వేదాల్లో, పురాణాల్లో చెప్పిన ప్రకారం మన బ్రహ్మాండంలో 3 లోకాలు, 14 భువనాలు ఉన్నాయి. పరమపిత శివుడు, లోకమాత ఆదిశక్తి కలిసి ఈ సృష్టి రచన చేశారు. లోకమన్నా భువనమన్నా ఒకటే, ప్రపంచం అని అర్థం. ప్రదేశం లేదా జగము అని అర్థం. 3 లోకాల ప్రస్తావనలో లోకమని, 14 లోకాల ప్రస్తావనలో భువనం అని అనడం వాడుక. త్రిభువనాలు, 14 లోకాలు అన్న అర్ధభేదం లేదు. ముందుగా త్రిలోకాల సంగతి తెలుసుకుందాం. ఈ 3 లోకాలను అనేక పేర్లతో పిలుస్తారు. ఆకాశం, పృథ్వీ, పాతాళం అనే పేర్లతో పిలుస్తారు. స్వర్గలోకం, భూలోకం, నరకలోకం అనే పేర్లతో కూడా పిలుస్తారు. దేవలోకం, మానవలోకం, దానవలోకం అనే పేర్లతో కూడా పిలుస్తారు. పలువురు పలు పేర్లతో పిలవచ్చుగాక, అర్థం మాత్రం ఒకటే. మన పృథ్వీలోకాన్ని భూలోకం అని పిలుస్తూ ఉన్నాం. భూలోకన ఎగువన ఉండే వాటిని స్వర్గలోకం లేదా దేవలోకం అంటారు. భూలోకానికి దిగువన ఉండే 7 లోకాలను కలిపి పాతాళలోకం, నరకలోకం, దానవలోకం లేదా అసురలోకం అంటారు. స్థూలంగా 3 లోకాలంటే స్వర్గ, మర్త్య, పాతాళలోకాలు. 3 లోకాలేవో మీకు అర్థమైంది కదా. ఇప్పుడు 14 భువనాల గురించి తెలుసుకుందాం. మన భూమికి పైన ఉన్న మొదటి లోకం ఇది. ఇక్కడ దివ్యాత్మలు, ఋషులు, మునులు నివాసం ఉంటారు. ఈ లోకం వివిధ రకాలుగా దేవతలకు సహాయం అందిస్తూ ఉంటుంది. అవసర సమయాల్లో భూలోకానికి వస్తూ ఉంటారు. వీరి మంచి కర్మల కారణంగా దేవతల స్థానానికి వెళ్ళగలుగుతారు. చెడు కర్మలు చేస్తే మనిషి జన్మ లేదా అంతకంటే తక్కువ జన్మ పొందుతారు. స్వర్గలోకం భువర్లోకానికి పైనుండే లోకం ఇది. ఇక్కడ 33 వైదిక దేవతలు నివాసం ఉంటారు. వారే అగ్ని, వాయు, జల, చంద్ర, సూర్యదేవతలు. వీరికి రాజు ఇంద్రుడు. ఇంద్రదేవతతో పాటు గంధర్వులు, అప్సరసలు, మారుస, వారస, దేవదత్త వంటి దివ్యశక్తులు నివాసం ఉంటారు. ఎన్నో వాస్తవ విషయాలు సమాహారంగా ఉండే లోకమిది. తలచిన కోరికలు తీర్చే కల్పవృక్షం, బ్రహ్మాండాన్ని చుట్టి వచ్చేందుకు విమానం, వివిధ రూపాల్లో సంచరించగలిగే కామరూప శక్తి, చిరకాలం జీవించే శక్తి, రోగం లేని జీవనం ఉంటాయి. స్వర్గలోకం విధి దానవుల నుండి అందరినీ అంటే సమస్త లోకాల్ని రక్షించటం. బ్రహ్మాండం గతి విధులు సరిగ్గా ఉండేలా చూడటం. స్వర్గలోక రాజధాని అమరావతి. ఈ స్వర్గలోకంలో కావలసినవి అమర్చిపెట్టే ఆవు కామధేనువు. 3 తలల తెల్లని ఏనుగు ఐరావతం. ఎగిరే గుర్రం ఉచ్చైశ్రవం నివసిస్తాయి. మహర్లోకం స్వర్గలోకానికి పైన ఉండే లోకమిది. ఇక్కడ మహాతపస్సంపన్నులు, జ్ఞాన శిఖరాలనందుకున్న మహర్షులు నివసిస్తారు. వీరు భూలోకానికి, సత్యలోకానికి రాకపోకలు సాగించగలరు. కేవలం ఇచ్ఛాశక్తితోనే అంటే తలుచుకుంటే చాలు, ఎక్కడికైనా వెళ్ళి రాగలరు. వీరి వయసు బ్రహ్మదేవునికి 1 రోజుతో సమానం. మానవుల లెక్కల్లో 432 కోట్ల సంవత్సరాలు. జీవితకాలం ముగిశాక కర్మానుసారంగా సత్యలోకానికి గాని లేదా మహర్లోకానికి దిగువన ఉన్న లోకాలకు గాని వెళ్తారు. జనలోకం మహర్లోకానికి 2 కోట్ల యోజనాల పైన ఉంది. ఇక్కడ విరాజ దేవగణం అనే దేవతలు ఉంటారు. తపోలోకం జనలోకానికి 8 కోట్ల యోజనాల పైన ఉంది. ఒక యోజనం అంటే రమారమి 12 కోట్ల కిలోమీటర్లు. ఇక్కడ విష్ణు అవతారంగా భావించే 4 బాలకుమారులు నివాసం ఉంటారు. వీరు సనాథుడు, సనకుడు, సనందనుడు, సనాతనుడు. వీరి 4 శనక సనందులు అని వ్యవహరిస్తారు. వీరు దేవవైద్యులైన అశ్వినీ దేవతల కుమారులు కావున వీరికి మరణం లేదు. వీరి శరీరం ఎప్పుడూ 5 పిల్లల వల్లనే ఉంటుంది. పవిత్రత, పరిశుద్ధమైన మనసు కారణంగా వీరు ఏ లోకంలోనైనా సంచరించగలరు.
వీరు నిత్య తపస్సులో ఉంటారు. కనుకనే ఈ లోకం తపోలోకమైంది. సత్యలోకం తపోలోకానికి 12 కోట్ల యోజనాల పైన ఉంది. ఇదే బ్రహ్మలోకం. 14 లోకాలకు పైన ఉన్నది సత్యలోకం. ఈ బ్రహ్మాండాన్ని సృష్టిస్తున్న చతుర్ముఖ బ్రహ్మ నివాసం ఈ సత్యలోకం. బ్రహ్మదేవుని పత్ని సరస్వతీదేవి కూడా ఉంటారు. వీరితో పాటు పవిత్రమైన తపోనిష్ట సత్కర్మలు చేసిన పవిత్ర ఆత్మస్వరూపులు ఈ సత్యలోకంలో నివసిస్తూ ఉంటారు. ఇక మన భూలోకానికి వెళ్దానండి. భూలోకం 14 లోకాల్లో 7వది. నివాసం ఉండేది పాపపుణ్యాల వల్లో చిక్కుకుని జీవించే మానవులు. దేవుని ఎడల భక్తి ప్రపత్తులతో, ఆయన పట్ల భయభక్తులతో, తమను కాచుకుంటాడనే నమ్మకంతో జీవిస్తూ ఉంటారు. నశ్వరలోకం, మర్త్యలోకం, పాపపుణ్యలోకం అని అంటారు. ఇది పూర్తిగా సమయం అనే వలతో బంధించబడి ఉంది. ఈ లోకంలో జీవం ఉన్న ప్రతీది ఏదో ఒకనాడు మరణిస్తుంది. ఈ 7ంటిని అంటే భూలోకం మొదలు సత్యలోకం వరకు పైకి ఉన్న వాటిని ఊర్ధ్వలోకాలు అంటారు. భూలోకానికి దిగువన ఉన్న 7ంటిని అధోలోకాలు అంటారు. అతలలోకం భూలోకానికి కిందున్న మొదట్లోకం. ఇక్కడ మాయాకుమారుడైన బాల అనే రాక్షసుడు నివాసం ఉంటాడు. ఇతను 96 రకాల మాయల్ని సృష్టించాడు. వితలలోకం, ఇక్కడ మహాదేవుడైన శివుని రూపం ఒకటి తన సహచర భూతగణంతో సహా నివసిస్తోంది. ఈ రూపం పేరు హటకేశ్వరుడు. సుతలలోకం, ఇక్కడ విష్ణు భక్తుడైన ప్రహ్లాదుని మనవడు బలి నివసిస్తున్నాడు. రాక్షసుల్లో పవిత్రమైన రాక్షసుడు బలి. వామనుడిగా అవతరించిన విష్ణుమూర్తి 3 అడుగుల నేలకోరి 2 అడుగులతో ముల్లోకాలను ఆక్రమించి 3వ అడుగుగా బలిచక్రవర్తి తలపై పాదం మోపి సుతలలోకానికి పంపిస్తాడు. తలాతలలోకం, ఇది రాక్షస మాయా నివాసం. రాక్షసుల వాస్తు పురుషుడితను. మాయ గురించి బాగా ఎరిగినవాడు. ఇతని మాయని మాయాజాలం అని పిలుస్తారు. మహాతలలోకం, ఇక్కడ కశ్యప ఋషి కద్రువలకు పుట్టిన అనేక తలల సర్పాలు నివసిస్తూ ఉంటాయి. కూక, తక్షకుడు, కాళీయుడు, సుశీలుడు మొదలైన సర్పాల నివాసం ఇదే. రసతలలోకం, ఇది రాక్షసుల లోకం. శక్తివంతులైన రాక్షసులు, దైత్యులు ఉండే చోటు. వీరు దేవతలకు బద్ధ శత్రువులు. పాతాలలోకం, ఇక్కడ సైన్యుడు, కులీకుడు, మహాసైన్యుడు, సోహితుడు, ధనంజయుడు, ధృతరాష్ట్రుడు, సంగసులుడు, కంపలుడు, అక్తరుడు, దేవదత్తుడు మొదలైన రౌద్రంగా ప్రవర్తించే పెద్ద పడగలతో ఉన్న సర్పాలు నివసిస్తూ ఉంటాయి. వీటికి రాజు వాసుకి. వాసుకి పాతాలలోక రాజధాని భోగవతిలో నివాసం ఉంటాడు. అందమైన నదులు, మనోహరమైన సరస్సులు, కమలాలతో కూడిన తటాకాలుంటాయి. ఇవి 3 లోకాలు, 14 భువనాల గురించిన వివరాలు. సనాతన ధర్మగ్రంథాల్లో ఉన్న వివరాల సంక్షిప్త పరిచయం ఇది. ఈ వివరాలు మీకు అవగాహన కలిగించడానికి సరిపోతాయని భావిస్తున్నా. ఆసక్తి, పరిశోధనాసక్తి ఉన్నవారు మరింత విస్తారంగా తెలుసుకోవడానికి ధర్మగ్రంథాలు, వేదాలు, ఉపనిషత్తులు, వాటి భాష్యాలు, ఇంకా అనేక ప్రాచీన గ్రంథాలు చదవచ్చు. వాంగ్మయాన్ని శ్రద్ధాశక్తులతో చదివితే మీకు తెలియటమే కాక అభిరుచి కలవారికి, సందేహం కలిగే వారికి అనుమాన నివృత్తి చేయగలరు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.